हेलो अंडी, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈ రోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు చేసుకుంటాము, ఎందుకు చేసుకుంటాము అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఐవిఎఫ్ పద్ధతిలో, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఐవిఎఫ్ తర్వాత ఎంబ్రియోస్ తయారీ అయినప్పుడు 3 రోజు పిండాలు అయితే 3 రోజు, 5 రోజు పిండాలు అయితే 5 రోజు పెట్టుకుంటాం. మనకి ఒక 2 కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ తయారీ అయినాయి అని అంటే 2 ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుని ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ని ఫ్రీజింగ్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీలో మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పటికీ మనకు ఒక సెకండ్ చైల్డ్, సెకండ్ బేబీ కావాల్సినప్పుడు ఆ ఫ్రీజింగ్ లో ఉన్న ఎంబ్రియోస్ తిరిగి మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు, ఈ సైకిల్లో ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ ఫ్రీజింగ్ లో ఉన్న ఎంబ్రియోస్, ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ని తిరిగి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఐవిఎఫ్ అనేది ఊరూరికే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐవిఎఫ్ ఒకసారి చేసుకుంటే 1 టైం కా 2 టైం కా 3 టైమ్స్ కా ఎంబ్రియోస్ సరిపోయేటట్టు ఎన్ని ఎక్కువ ఎగ్స్ వస్తే అన్ని ఎంబ్రియోస్ ఎక్కువ ఉంటే క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఎంబ్రియోస్ 4 ఎంబ్రియోస్ కన్నా 4 ఎంబ్రియోస్ కన్నా ఎక్కువగా వచ్చినప్పుడు మనం సేమ్ సైకిల్ లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంబ్రియోస్ అన్నిటికన్నీ ఫ్రీజింగ్ లో పెట్టి నెక్స్ట్ మంత్ కానీ ఆ పై నెలలో కానీ ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎందుకు ఇలాగా ఫ్రెష్ గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయము అని అంటే మన బాడీ అనేది ఒక్క బేబీకి సరిపోయేటట్టు ప్రోగ్రామ్ అయి ఉంటుంది. మనకి జనరల్ గా న్యాచురల్ గా మన బాడీలో ఒక ఎగ్ పెరుగుతుంది, దానికి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి. బేబీ పెరిగినప్పుడు ఆ హార్మోనల్ ఎన్విరాన్మెంట్ లో బేబీ పెరుగుతుంది. అదే ఐవిఎఫ్ లో మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక ఎగ్ కాకుండా చాలా ఎగ్స్ పెరుగుతాయి, కాబట్టి ఒంట్లో హార్మోనల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం బేబీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ఎంబ్రియోస్ అతక్కుండా ఉండేదానికి, అతికినా కూడా అబార్షన్స్ అయ్యేదానికి, లేదు ఎంబ్రియోస్ ఒకవేళ అతికినప్పుడు ఇంప్లాంట్ అయినప్పుడు మదర్ కి కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే 4 ఎంబ్రియోస్ కన్నా టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ కన్నా ఎక్కువగా వచ్చే ఎగ్స్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఎంబ్రియోస్ అన్నింటినీ ఫ్రీజింగ్ లో పెట్టి నెక్స్ట్ మంత్ ఈ హార్మోన్ సబ్సైడ్ అయ్యాక ఫ్రీజింగ్ లో ఉన్న ఎంబ్రియోస్ ని తిరిగి గర్భసంచిలో పెట్టుకుంటారు. సో ఇది ఎలా చేస్తాము అని అంటే మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి స్లో ఫ్రీజింగ్, నెక్స్ట్ది విట్రిఫికేషన్ ఫాస్ట్ ఫ్రీజింగ్. మనకి లాంగ్ బ్యాక్ స్లో ఫ్రీజింగ్ టెక్నిక్ యూజ్ చేసేవాళ్ళము. ఇందులో ఏంటి అంటే ఎంబ్రియోస్ ని 37 డిగ్రీస్ అంటే రూమ్ టెంపరేచర్ నుంచి -196 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అంత తక్కువ టెంపరేచర్స్ కి కొన్ని స్టెప్స్ స్లోగా, కొన్ని స్టెప్స్ ప్రకారంగా తీసుకెళ్లేవాళ్ళం. కానీ ఇవాళ రేపు మనకి విట్రిఫికేషన్ అనే టెక్నిక్ వచ్చినప్పటి నుంచి ఇది ఒక రెవల్యూషనరీ టెక్నిక్, చాలా అడ్వాన్స్ టెక్నిక్. ఈ టెక్నిక్ వచ్చినప్పటి నుంచి మనకి ఐవిఎఫ్ లో చాలా సక్సెస్ రేట్స్ అనేవి చాలా పెరిగాయి. సో ఈ టెక్నిక్ లో ఏం చేస్తాము అని అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎంబ్రియోని రూమ్ టెంపరేచర్ నుంచి -196 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫాస్ట్ గా ఫ్రీజ్ చేసేస్తాం. దీనివల్ల ఎంబ్రియోస్ సర్వైవల్ అంటే మళ్ళీ బాడీ అంత తక్కువ టెంపరేచర్ నుంచి మనం బాడీలో ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు రూమ్ టెంపరేచర్ కి తీసి సర్వైవల్, ఎంబ్రియో సర్వైవల్ రేట్ అనేది, ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. సో ఇది టెక్నిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే, నెక్స్ట్ మనకి ఫ్రీజింగ్ అనగానే చాలా డౌట్స్ ఉంటాయి. ఈ ఎంబ్రియోస్ ఎన్ని సంవత్సరాలు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ లో సక్సెస్ ఎక్కువగా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ లో సక్సెస్ ఎక్కువగా ఉంటుందా, ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్రోజన్ ఎంబ్రియోస్ వల్ల బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా, మిస్కారేజ్ రేట్స్ ఎక్కువగా ఉంటాయా అన్నవి చాలా కామన్ గా పేషెంట్స్ అడుగుతుంటారండి. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎంబ్రియోస్ సక్సెస్ రేట్స్, ఫస్ట్ సక్సెస్ రేట్స్ చూసుకున్నట్టయితే ఫ్రెష్ సైకిల్ కన్నా ఫ్రోజన్ సైకిల్ లో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా గమనిస్తాం. సెకండ్ థింగ్, ఎంబ్రియోస్ కి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా, అంటే ఎంబ్రియోస్ కి ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఫ్రెష్ సైకిల్ కి కానీ ఫ్రోజన్ సైకిల్ కి కానీ ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండడము, తక్కువగా ఉండడము అన్న డిఫరెన్స్ ఏమీ లేదు. మిస్క్యారేజ్ రేట్స్ లో కూడా ఎటువంటి డిఫరెన్సెస్ కూడా లేదు. సరే, ఈ ఎంబ్రియోస్ ఎన్ని సంవత్సరాలు ఫ్రీజ్ చేసుకోవచ్చు, సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ఎంబ్రియో ఏమైనా క్వాలిటీ తగ్గుతుందా అంటే ఎంబ్రియోస్ ని మనం ఈజీగా 10 to 15 ఇయర్స్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి. ఎంబ్రియోస్ టైం పెరుగుతున్న కొద్దీ ఎంబ్రియోలో క్వాలిటీ తగ్గడం కానీ, పొటెన్షియల్ తగ్గడం కానీ, ఇలాంటివి అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండడం కానీ, ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి ఏమీ ఉండదు. సో
మనకి ఫ్రీజింగ్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఐ థింక్ అందరికీ కూడా ఫ్రీజింగ్ గురించి ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ ఆర్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.